వస్తాను బాయ్ వస్తాను. గబ్బర్ బాయ్, కెప్టెన్ వచ్చిందని ఉరుతానవులే. అవును, ఇంతకు నీకు కెప్టెన్సీ ఎట్లా వచ్చింది బాయ్? అసలు ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది? మరి నీకు ఇట్లా ఏమనిపిస్తుంది? అసలు ఇవాళ మ్యాచ్ ఉంది, ప్లానింగ్ ఏంటి? మరి ఎట్లా ఆడతారు? పిచ్చికి ఇట్లా ఎట్లుంది? అవు, కెప్టెన్సీ వచ్చిందని నేనైతే మురిసట్లే. ఎందుకంటే ముందు మురిసిన అమ్మ పండగ మరిసిందట. అట్లా కాకుండా నేను పండగ చేసుకున్నాకనే తర్వాత మురుస్తా. ఇక నాకు కెప్టెన్సీ ఎట్లొచ్చిందంటే, అది ప్రతివాడు నాకు కెప్టెన్ కావాలి, నాకు కెప్టెన్ కావాలని అందరూ ఒకటే పోటీ వచ్చిండు. ఇక ఋతురాజ్ గాని కానించి విజయశంకర్ అన్న కూడా వచ్చిండు. ఇక విజయశంకర్ అన్నకు మాట ఇచ్చిండు దాదా, నిన్ను కెప్టెన్ కాకపోయినా ఎంపైర్ అన్న చెత్తా అని చెప్పేసి ఆయనకైతే మాట ఇచ్చిండు. ఇక తర్వాత కొత్తగా వచ్చిన పోరాళ్ళందరూ నాకు కెప్టెన్ కావాలి, నాకు కెప్టెన్ కానీ ఏ మస్తు గొడవ చేస్తా అంటే, చల్ ఏంద్రా మీరు చిన్న పోరగాళ్ళు లెక్క చేస్తారు, అంత చిల్లర చేష్టలు చేస్తారని చెప్పేసి నేనైతే అందరితో పంట్లాలు వేపించిన. ఆ పంట్లాలు నేనే పండిన, అందుకే కెప్టెన్సీ నాకే వచ్చింది. ఇక ఇక్కడ అవుట్ఫీల్డ్కి అయితే గడ్డి అంతా నేనైతే చూసి వచ్చిన, పిచ్ మీద మస్తు దోమలు ఉన్నాయి. ఇక అందుకని చెప్పేసి ఆ క్యూరేటర్ కానీ అయితే వాని భుజాన ఒక పంపు వేపించి మొత్తం ఎంట్రీ అయితే కొట్టించిన. ఇక దోమలు అయితే ఏం లేవు. ఇక అవసరం అయితే పొగన్న పెట్టిస్తా, అట్లుంటుంది నాతోని. ఇక పిచ్చి కూడా పోయి చూసి వచ్చిన, హచ్చి కుక్క ఉచ్చబోసిందని బొచ్చు కుక్కతో బుచ్చబోపించి దాన్ని అయితే క్యూరేటర్ గారితో అయితే కడిగించిన. ఇక అట్లుంటుంది నాతోని. ఇక వాతావరణం ఇక్కడ ఎట్లుందంటే, సూర్యుడేమో వాన కోసం చూస్తున్నాడు, ఇక వానేమో చంద్రుని కోసం చూస్తున్నాడు, చంద్రుడేమో సుక్కల కోసం చూస్తున్నాడు, నేనేమో సుక్క మందు కోసం చూస్తున్నా. ఇక అట్లుందా బా ఇక్కడ వాతావరణం. ఇక ఇవాళ మ్యాచ్లో అయితే ఎవరికి ఛాన్స్ ఇస్తున్నావు నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఛాన్స్ ఇచ్చినప్పుడు మీకు కనపడుతుంది కదా, అప్పుడైతే మీరు చూసుకోండి అబ్బా. సరే ఇక మేమైతే గట్టిగానే ప్రిపేర్ అయినాం, మరి ఏమవుతుందో చూడాలి. సరే ఇక నేనైతే పోయొస్తా అబ్బా. అమ్మా వస్తా అమ్మా. ఇక ఈ పురాణం వచ్చిండు కదా, పురాణాలు చెప్తారని మీరైతే పరేషాన్ కాకూర్రి, నేను తొందరనే చెప్పి పోతా. ఇక కొత్త పోరగాళ్ళతోనైతే మ్యాచ్కి అయితే రెడీ అయినా. ఇక పోరగాళ్ళవి చెప్పిన, అరే బాయ్ ఈ మ్యాచ్ మీరు గెలిపించిళ్ళు అనుకో, బీచ్లో గోచి కట్టించి పిచ్చి మిఠాయి తినిపిస్తారా అని అయితే చెప్పిన. మరి చూడాలి మా పోరగాళ్ళు ఏం చేస్తారో. ఇక అందరు అడుగుతున్నారు, మరి ఇక రసెల్ గారు ఇంకా పెద్ద ప్లేయర్లు ఉంటారు కదా, గాలెందరు ఎందుకు ఆడట్లేరని. మీకు తెలిసిందే కదా, మా వాళ్ళు డబ్బు అంటే చాలు, గబ్బైనా భరిస్తారు. ఇక అందుకే పక్క వీధిలో అంగన్వాడీ టోర్నమెంట్ ఉంటే కదా ఆడడానికి పోయిండ్రు. ఇక మీకు తెలిసిందే ఇక అబ్బా, మా వాళ్ళు కంట్రీ కన్నా ఎక్కువ కరెన్సీకే వాల్యూ ఇస్తారు. ఇక అందుకే ఇక మ్యాచ్లన్నీ ఆడడానికి పోయిండ్రు, అక్కడ 5 రూపాయలు ఎక్కువ ఇస్తారన్నారట. సరే చూడాలి మరి ఏమైద్దో, ఈ మ్యాచ్ గెలుస్తామో గెలవమో. కానీ అయితే మీకైతే ఒకటి చెప్తున్నా, మా 2 టీంలల్లో మాత్రం ఒక టీం ఖచ్చితంగా గెలుస్తుంది, అది ఏ టీమో మరి చూడాలి. సరే ఇక ఉంటా.